నాకు కూడా ఒక ప్రశ్న ఉందండి, నాకు కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు 370 ఆర్టికల్ని నేను స్క్రాప్ చేశారు అన్ను, కానీ దాన్ని అమెండ్ చేశారు. అమెండ్ చేసినప్పుడు దేశ విశాల ప్రయోజనాలు, విశాల హితం కోసం వైనాట్ ఏపీ స్పెషల్ స్టేటస్ని ఎందుకు ఆ విషయంలో 15 ఫైనాన్స్ కమిషన్ నీతి ఆయోగ్ లెక్కలను ఎందుకు చూపించాల్సిన అవసరం ఉంది? చి మనకి ఆ మాటకు వస్తే ఒకటి అంటున్నారు, ఏమని మిగిలినవన్నీ బార్డర్ స్టేట్స్ వేరే దేశాలతో అని. మనకి తీర ప్రాంతం ఉంది, 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి తీర ప్రాంతం మీద ముప్పు ఉంది మనకి. ఆల్రెడీ 72లో ఘాజీ అటాక్ మనకి తెలుసు. ఈ నేపథ్యంలో దేశ విశాల ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వర్తించవు? వాసుదేవన్ గారు, ఒకటి వారు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బదుకుపోతం కాలేదంటున్నారు. చెప్తా మీ ప్రశ్న, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే చాలా మంది ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మేము ఒంటరిగా గతంలో వెళ్ళినప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మాకు 18% ఓట్ల వరకు వచ్చాయి, ఇండివిజువల్ గా వెళ్ళాం. గత 2019లో జరిగిన ఎన్నికల్లో 0.86% మాత్రం వాస్తవం. దానికి రకరకాల కారణాలు, గత ప్రభుత్వం ఏదైతే వాళ్ళ వైఫల్యాన్ని మా మీద వృద్ధి పూచిగా చూపించి ఇబ్బంది పెట్టారు. సో దాదాపు ప్రజలందరూ ఆ ప్రభుత్వం విసిగెత్తిపోయి వన్ సైడ్ గా వైసీపీకి ఓటేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికల్లోనూ మేము పారిపోలేదు, కాడి వదిలేసి రన్నింగ్ చేయలేదు. అన్ని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసాం. స్థానిక ఎన్నికల్లో 78% ఓట్లు వచ్చాయి. అలాగే ఉప ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికల్లో కూడా 15% వచ్చింది. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5% వచ్చింది. సో మేమేదో నామినల్ గా సంస్థాగతంగా బలోపేతంగా లేకుండా ఆ పాత్ర ఓట్లు కూడా రావండి. సో ఇప్పటికీ 5 సంవత్సరాల్లో మేము గణనీయంగా పుంజుకున్నాం. మా యొక్క విధానం మా బూత్ కమిటీ అన్ని చేసుకోవచ్చు, అది ఒకటి. రెండు, ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అంశం, ప్రత్యేక హోదా అంటే వాసుదేవ్ గారు మీలాంటి ఇంటలెక్చువల్స్ కూడా మీకు తెలుసు, ప్రత్యేక హోదా అంటే అధిక నిధులు, ఆర్థిక సంఘం ఏదైతే ట్యాక్స్ కలెక్షన్స్ వస్తాయో ఆ కలెక్షన్ 30% పక్కన పెట్టేసి ఆ 30% ప్రత్యేక హోదాను రాష్ట్రం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ మెకానిజం ని ఆర్థిక 16 ఆర్థిక సంఘం తీసేసింది. తీసేసి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ని 32% నుంచి 0.2% పెంచి రాష్ట్రాలకు అధిక నిధులు ఇవ్వటం, అలాగే గ్రామాలకు డైరెక్ట్ గా నిధులు ఇవ్వటం అనేది కొత్త విధానం తీసుకుంది. దాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే, ప్రత్యేక హోదా ప్లేస్ లో మీకు అధిక నిధులు రావాలి కాబట్టి అధిక నిధులు ఏ రకంగా ఇద్దాము అంటే ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇద్దాం అన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసింది. దాన్ని అమలు ఎంతవరకు వచ్చిందని 26/7/2022 పార్లమెంట్ లో జీవీఎల్ నరసింహారావు గారు ప్రశ్న అడిగారు. అప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చెప్పిన సమాధానం, ఇప్పటి వరకు ఇది జూలై 2022 వరకు 7798 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏ ఏ ప్రాజెక్టులకు ఇచ్చారని అడిగితే ఇవన్నీ లిస్టులు ఆన్లైన్ లో రాజ్యసభ ఇచ్చినటువంటి రాజ్యసభ పోర్టల్లో ఆ వెబ్సైట్ లో ఉన్నాయి. ఇవన్నీ వివిధ ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికీ సుమారుగా 10,000 కోట్లు పైచిలుగ్గా ఆ ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో పొత్తు పెట్టుకున్నటువంటి రోజు జనవరి 16/2022 కూడా వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేత వివరిస్తే దానివల్ల ఎంత ప్రయోజనమో నాకు అర్థమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రత్యేక ఏదైతే పారిశ్రామిక రాయితీలు వాసుదేవన్ గారు, దాని విషయంలో కూడా కేంద్ర ఆర్థిక శాఖ 30 సెప్టెంబర్ 2016 ఇచ్చినటువంటి స్టేట్మెంట్, 2015 నుంచి 2020 వరకు రాష్ట్రంలో పెట్టినటువంటి పరిశ్రమలకు 30% రాయితీ ఇస్తున్నామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేక ప్యాకేజీ ఈ రోజు వరకు అమల్లో ఉంది, రాయితీలు కూడా తీసుకున్నాము. ఈ విషయాన్ని వైసీపీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి తెలిసినప్పటికీ వాళ్ళ సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పటికీ మేము అవిశ్వాస తీర్మానం పెట్టాము, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి అవిశ్వాస తీర్మానం పెట్టి మాకు కనుక ఓట్లు వేస్తే మాకు ఎక్కువ సీట్లు వస్తే కనుక మేము మెడలు ఉంచుతాము అని చెప్పిన వాళ్ళు, ఇది కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజార్టీ వస్తే మేమేం చేయలేము, తక్కువ మెజార్టీ వస్తే ఏదైనా చేస్తామని చెప్పకుండా మభ్యపట్టి ఎలక్షన్ లో ఓట్లు జరుపుకొని సీట్లు వచ్చినాక ఈ రోజు వరకు 5 ఏళ్ల పాటు ఏ రిజిగ్నేషన్ చేయలేదు, ఏ అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, ప్రత్యేక ప్యాకేజ్ అమల్లో ఉండగా కేబినెట్ తీర్మానం చేసే విధంగా ఇలా డబ్బులు తీసుకుంటా కూడా మా ప్రత్యేక హోదా అనేది లేని విషయాన్ని అడిగితే రాజకీయం అవుతాయి అది తెలుసు కాబట్టి రాజకీయ లబ్ధి కోసమే ఈ యొక్క ఆరాటం చేస్తారు తప్పితే వేరేది ఏం లేదు. అలాగే రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ ని కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 2019 ఆమోదించేసింది వాసుదేవన్ గారు. ఇచ్చేస్తే అప్పుడు వెళ్ళిపోతున్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఒక భూమిని విశాఖలో కేటాయించింది 53 ఎకరాలు. అది డిస్ప్యూటెడ్ భూమి, అది వాళ్ళు తెలిసి ఇచ్చారో తెలియకిచ్చారో మనకు తెలియదు. వాళ్ళ ప్రభుత్వం దిగిపోయాక ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక
అది డిస్ప్యూటెడ్ భూమని కేంద్రం చెప్పినా పట్టించుకోకుండా ఇప్పటి వరకు తాస్కారం చేసి మొన్నే ఫిబ్రవరిలో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఏది మా ఇదిగో కలెక్టర్ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వాల్ పేపర్ లో వచ్చింది. ఇదిగో ఈ మధ్య మేము ఇంకో ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రొక్యూర్ చేశాము, ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం చూసుకోండి అని చెప్పి అంటున్నారు. అంటే ఏంటి, ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీళ్ళతో ఉండి భూమి ఇవ్వకుండా తాత్సారం చేసి ఇప్పుడు ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి భూ కేటాయింపు చేస్తారన్నారు. అది డిస్ప్యూటెడ్ భూమా, ముంపు భూమా, మళ్ళీ తేలాల్సిన విషయం ఉంది. సో ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారు, తప్పితే విభజనలో ఉన్నటువంటి ఎటువంటి హామీని ఇప్పుడు వరకు నెరవేర్చింది, నెరవేర్చకుండా లేదు. వాళ్ళ దగ్గర ఏదన్నా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వలన. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, ట్రైబల్ యూనివర్సిటీకి భూమిని గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇచ్చిన భూమి కూడా డిస్ప్యూట్ భూమి. ఈ ప్రభుత్వం వచ్చాక ఇటీవలే ఇచ్చింది ఆరు నెలల క్రితం, దాన్ని ఇటీవల ఆరు నెలల క్రితం శంకుస్థాపన కూడా చేశారు. అలాగే మీరు చూసుకుంటే రామాయపట్నం పోర్టుది గత ప్రభుత్వం కూడా ఆల్టర్నేట్ పోర్ట్ సజెస్ట్ చేయమంటే కేంద్ర ప్రభుత్వం సజెస్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఆల్టర్నేట్ పోర్ట్ సజెస్ట్ చేస్తామని చేయకుండా అన్ని డీనోటిఫై చేసుకుని మేజర్ పోర్టా మైనర్ పోర్టా డిసైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వస్తాను గారు, కేంద్రం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారంటే అన్ని మైనర్ పోర్టే పెట్టుకుని కేంద్రానికి ఏమి ఇవ్వకుండా వాళ్ళ అనుయాయులైనటువంటి శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి అరవిందోకి వాళ్ళకి ఆ పోర్టులు ఇచ్చుకుని నిర్మాణం చేసుకుంటున్నారు. ఇలాగ రాష్ట్ర ప్రభుత్వం సహకరించక జరగందే గాని మిగతాది కేంద్రం, ఏది విశ్వవిద్యాలయాలు కావచ్చు, లేకపోతే జాతీయ విద్యా సంస్థలు కావచ్చు, బిఈఎల్ కావచ్చు, లేకపోతే డిఆర్డిఓ కావచ్చు, ఇటువంటి అన్ని విభజన చట్టంలో ఉన్నాయని చేశారు. లేదా ఏదైతే పెండింగ్ లో ఉందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆస్తులు పంపకాలు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నేను కేసీఆర్ గారికి మంచి సయోధ్య ఉంది, నేనే చూసుకుంటాను, కేంద్రం అక్కర్లేదు అని అనేకమైన మీటింగ్లు పెట్టి కౌగులించారు. రైట్, చాలా క్విక్ గా అండి, చాలా క్విక్ గా. ఇంకో ప్రశ్న, ఇవన్నీ ఓకే, ఇంత ఉన్న తర్వాత కూడా మీకు జనాదరణ ఇంత చేటుండి మీరు ఇలాగా టీడీపీ మీద జనసేన మీద బ్యాంక్ అవ్వాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందండి మీకు? మేమేమి బ్యాంక్ అవ్వలేదు కదండి. ఇప్పుడు మేము ఇది మొన్న రెండు రోజుల క్రితం కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు వారు ఏం చెప్పారు, 175 స్థానాలకు 25 పార్లమెంట్ మేము సంసిద్ధంగా ఉన్నాము, అన్ని స్థానాలకు ఆశాభావాలు ఉన్నారు. మేము ఇటీవల పదాధికారుల సమావేశంలో కూడా ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్, ప్రజలు వైసీపీ టీడీపీ అలాగే కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వడం తీర్మానం చేసి ఆ రకంగా గ్రామాలు వెళ్తున్నాం. మేము అనేకమైనటువంటి విషయాలు రాష్ట్రానికి ఏం చేసాం అనేటువంటి పాంప్లెట్లు కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నాం, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఏం చేసి చెప్తున్నాం. మరో విషయం, ఇందాక టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మలా సీతారామన్ గారు దత్తపుత్రుడు అన్నారు అన్నట్టు అంటున్నారు, ఇటువంటి మాటలు సమంజసం కాదండి. ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఏది గజేంద్ర మోక్షాన్ని లింకప్ చేసి ఫైనాన్స్ మంత్రి గారు, రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి బుగ్గ రాజేందర్ గారు అంటే నిర్మలా సీతారామన్ గారు అలా కాదండి, పుత్ర బాధ్యతలతో చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మోడీ గారిని, మీరు బడే భయ్యా అన్నారు. బడే భయ్యా అన్నంత మాత్రాన కాంగ్రెస్ను బీజేపీ అన్నదమ్ములు అయిపోయా, లేకపోతే వాళ్ళిద్దరు మోడీ గారు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు అయిపోతారా? ఇటువంటి దుష్ప్రచారాలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయ్యారో లేదో గానీ చంద్రబాబు గారు రేవంత్ గారు అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు. సో ఏంటో అని చెప్పలేకపోతున్నాం. వాళ్ళు కలుసుకుంటారు.